మాయ మాటలు చెప్పి నమ్మించాడు, ఆపై పెళ్లి చేసుకున్నాడు, వేరే కాపురం కూడా పెట్టాడు. సుమారు ఆమెతో 10 ఏళ్లు కాపురం చేశాడు, అయినా పిల్లలు కలగడం లేదని ఆమెను నిలదీశాడు. తీరా ఆమె గర్భవతి అయ్యేసరికి ముఖం చాటేశాడు. భర్త ప్రవర్తనలో మార్పు గమనించిన భార్య నిలదీయడంతో అబార్షన్ చేసుకోమని ఒత్తిడి పెంచాడు. ఆమె ససేమి రానడంతో ఆమెను వదిలి ఎస్కేప్ అయ్యాడు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలోని కంచిలిలో చోటు చేసుకుంది. కంచిలికి చెందిన జయలక్ష్మి అనే వివాహితను 104లో ఏఎన్ఎంగా పనిచేస్తున్న ఆమెను నాగు అనే వ్యక్తి పెళ్లి చేసుకుని ఆమెతో 10 ఏళ్లపాటు కాపురం చేసి గర్భం దాల్చిన తరువాత మోసం చేసి తప్పించుకు తిరుగుతున్నాడని ఆరోపిస్తూ ఇచ్చాపురం నియోజకవర్గంలోని కంచిలి మండలానికి చెందిన జయలక్ష్మి అనే వివాహిత ఫిర్యాదు చేసింది. ఇచ్చాపురం పట్టణంలోని నాగు అనే వ్యక్తి ఇంటి ముందు తన బంధువులతో కలిసి బైఠాయించి తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. అయితే నాగు కుటుంబీకులు ఇంటికి తాళం వేసి అప్పటికే వెళ్లిపోవడంతో ఆమె అక్కడే మౌన పోరాటం చేస్తుంది. న్యాయం జరిగే వరకు ఇంటి వద్దే ఉంటానని నిరాహార దీక్ష చేస్తుంది. మీరు చేసింది, ఒక అబ్బాయి డైలీ ఇలా గెలిసి వస్తే మాకే ప్రమాదం అంటే నేను మా ఆయన ఆయన భర్త నాగుకి చెప్పాను. చెప్తేమో అతను ఏటన్నారంటే సరేలే అనుకుని వెంట వెంటనే వచ్చారు. వచ్చి దొంగ చోటన నాకు తాళి కట్టేశారు, ఇంటి లోపల కట్టేశారు. కట్టేసేమో సరేలే నీకు నేను ఎటువంటి మోసం చేయను, నీకు నేను లైఫ్ ఇస్తాను, కానీ ఒక అక్క ఒక చెల్లి ఉన్నారు, వాళ్ళు మ్యారేజ్ అయ్యాక నేను మా ఇంటికి పట్టుకుని వెళ్తాను అనుకుని చెప్పేసి అక్కడ నుంచి నాకు ఎటువంటి లోటు లేకుండా చూసుకున్నారు. అక్కడి నుంచి మేము మళ్ళా మోహన్ రావు వాళ్ళ ఇంటికి అద్దెకి దిగాము. అక్కడ 3 సంవత్సరాలు ఉన్నాము. ఈ మనిషి అక్కడ కూడా రావడము, 2-3 రోజులు ఉండిపోవడము మొత్తం జరిగింది. దాని తర్వాత మాకు షాప్ క్లోజ్ చేసేస్తున్నారు. నేను ఎలా బతకాలి, ఏం చెయ్యాలి? నీ దగ్గర ఉన్న గోల్డ్ ఇవ్వు, మా దగ్గర ఉన్న గోల్డ్ నేను పెట్టేసి నేను షాప్ తీసుకుంటాను అనుకుని అన్నారు. సరే అనుకుని నేను గోల్డ్ ఇచ్చాను, అమౌంట్ పరంగా కొంచెం ఇచ్చాను. అతను వాళ్ళ అమ్మ వాళ్ళు గోల్డ్ అతను గోల్డ్ పెట్టేసి అదే షాప్కి ఇప్పుడు ఓనర్గా చేరారు. దాని తర్వాత నాకు 104 స్టాప్లో ఉన్న 7 నెంబర్ పోస్ట్ వచ్చింది. అక్కడి నుంచి వేరే ఇల్లు బీపీ కాలనీ అదే జూనియర్ కాలేజ్ రోడ్లోన హౌస్ తీసి పెట్టారు. పెట్టగాన అక్కడ కూడా రోజు రావడము ఆదివారము బుధవారము గురువారము శుక్రవారం కంటిన్యూగా వచ్చేసి నైట్ ఉండేసి మళ్ళీ మార్నింగ్ వచ్చేసేవారు. దాని తర్వాత నాకు టార్చర్ పెట్టడం మొదలుపెట్టారు. నీకు పిల్లలు పుట్టరా నాకు పిల్లలు అంటే చాలా ఇష్టము అనుకుని నేనేం చేస్తాను, భగవంతుడు ఎప్పుడు ఇస్తే అప్పుడు కదా అనుకుని నేను అన్నాను. దాని తర్వాత నేను ప్రెగ్నెన్సీ అనుకుని ఒకటో నెల 22వ తేదీన నేను చెప్పాను, చా మంచి టైంలో ప్రెగ్నెన్సీ అయిపోయావు అనుకుని అన్నారు. ఏం పండు అలాగంటున్నావంటే ఇప్పుడు వద్దు, నీ ఆరోగ్య పరిస్థితి బాగాలేదు కదా, 1-2 సంవత్సరాలు పోయాక మనము పిల్లల గురించి ఆలోచిద్దామా అనుకుని అన్నారు. దాని తర్వాత నాకు పిల్లలంటే ఇష్టం లేదు, ఇప్పటి నుంచి నువ్వు అబార్షన్ చేయించుకో అనుకుని అన్నారు. అదేంటి అలాగంటున్నావు, నేను ఒక హెల్త్ డిపార్ట్మెంట్ అయ్యి ఉండి నేను ఆ పని నేను చేయలేను అన్నాను. వాళ్ళ ఫ్రెండ్ ద్వారా ఒక కిట్ తెచ్చి నాకేమో పెట్టారు, ఇక్కడ ఇది వేసుకున్న తర్వాత నీకు అబార్షన్ అయిపోద్ది అనుకుని చెప్పారు. ఇదే కిట్ తెచ్చి పెట్టారు. పెట్టేసేమో నువ్వు తినవా అనుకున్నంటే నేను వేసుకోను, నేను ఈ టాబ్లెట్స్ అన్నాను. బలవంతంగా 3 రోజులు మింగిస్తే ఆ నెక్స్ట్ రోజు నాకు కొంచెం అబార్షన్ అయినట్టుగా అయ్యి ఆగిపోయింది. దాని తర్వాత ఏమన్నారంటే లాక్డౌన్ కదా, ఇంకో 2 నెలలు ఆగు, దాని తర్వాత నేను డాక్టర్తో మాట్లాడతాను అనుకుని 10,000 రూపాయలు ఇచ్చి నాకు ఇక్కడ రమేష్ కుమార్ దగ్గరికి పంపించారు. అది 30వ తేదీ నేను హాస్పిటల్కి వెళ్ళాను. డాక్టర్తో మాట్లాడాక డాక్టర్ ఏంటన్నారంటే ఇప్పుడు 6 నెలలు రన్నింగ్ అవుతుంది కాబట్టి నేను ఆ పని నేను చేయలేను, ఇక్కడ అన్నట్టుగా ఇంకెక్కడైనా అంటే బాబు నీకు కేసు అయిపోద్ది అనుకుని అన్నారు. సరేలే అనుకుని ఫోన్ పెట్టేసిన తర్వాత నాకు ఫోన్ చేసి ఆ బిడ్డ కనీసం నువ్వు ఎలా పెంచుతావు, నేను చూస్తాను, నేను వేరే పెళ్లి చేసుకుంటాను, నీకు దిక్కున్న దగ్గరకు వెళ్ళి చెప్పుకో, నేను 8 లక్షలైనా ఖర్చు పెడతాను కానీ ఆ పిల్లకి నేను చూడను, నీకు చూడనివ్వను, కుక్కలాగా రోడ్డుకు లాగుతాను అనుకుని అన్నారు. అదేం పొందు అలాగంటున్నావు, నేను ఒక ప్రెగ్నెన్సీ లేడీ కదా అలాగ అనకూడదు కదా అంటే నువ్వు ప్రెగ్నెన్సీ అవ్వడం నాకు ఇష్టం లేదు అనుకుని చెప్పేసి ఆ రోజు నుంచి మనిషి రావడం మానేశారు. ఇంకా 6వ తేదీన నేను ఫోన్ చేశాను, చేస్తే లిఫ్ట్ చేశారు. అప్పటికే పక్కన వాళ్ళతో మాట్లాడుతున్నాను, నేను వినేసి వచ్చి నేను లాక్కొని నేను మాట్లాడాను. మాట్లాడితే సరేలే నీ మొబైల్కి చేస్తానని నా మొబైల్ చేసి నేను రేపే పెళ్లి సంబంధాలకు వెళ్తున్నాను, నీ దమ్ముంటే ఆపుకో అనుకుని అన్నారు. అనగానే నేనేమో పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను కంప్లైంట్ పెట్టాను.
ఆరు నెల ఐదో తేదీన మా ఆయనకు ఫోన్ చేసి ఎస్ఐ గారు రప్పించారు దుర్గా ప్రసాద్. ఎస్ఐ రప్పిస్తే కంచిలి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టాను. దుర్గా ప్రసాద్ ఎస్ఐ ఏమో